హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ ఆర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఏదైనా అనొచ్చు, ఇంజనీరింగ్ డ్రాయింగ్లో నేను ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ ఈరోజు చెప్పబోతున్నాను. ఈజీ టాపిక్, ఈజీగా స్కోర్ చేసేది, ఎగ్జామ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్. వాడు టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చు, పిరమిడ్ అయినా అడగవచ్చు, ప్రిజమ్ అయినా అడగవచ్చు. ఒకవేళ కనుక పిరమిడ్ అని అడిగి ఒక యాంగిల్ ఇచ్చి దాన్ని ఏదైనా పెంటాగాన్ లేదంటే హెక్సాగాన్ లేదంటే హెప్టాగాన్ ఇలా ఏదైనా అడిగాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పెంటాగాన్ తీసుకున్నాం, ఒక యాంగిల్ 60 తీసుకున్నాం. వాడు 60 ఇచ్చి పెంటాగాన్ డ్రా చేసి పిరమిడ్ డ్రా చేయమన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? ఆన్ హెచ్పి, ఇది హెచ్పి, ఇది విపి, ఇది ఎక్స్వై లైన్. పెంటాగాన్ ఆన్ హెచ్పి అన్నాడు అనుకోండి, పెంటాగాన్ ఎక్కడ వస్తుంది? హెచ్పి పైన వస్తుంది. సో పెంటాగాన్ డ్రా చేస్తారు విత్ సమ్ డిస్టెన్స్, వాడిచ్చిన డిస్టెన్స్తో. దాని ప్రొజెక్షన్స్ అనేవి కిందికి ఇస్తాం. విత్ పిరమిడ్ విత్ అన్ యాక్సిస్ అని క్వశ్చన్లో ఇస్తాడు. సో పిరమిడ్ డ్రా చేసుకుంటాం. ఇప్పుడు బొమ్మ పైన వచ్చింది అనుకోండి, యాంగిల్ అనేది కింద వస్తుంది. బొమ్మకి ఆపోజిట్లో, డయాగ్రామ్కి ఆపోజిట్లో యాంగిల్ అనేది వస్తుంది. సో యాంగిల్ అనేది కిందకి డ్రా చేసుకుంటాం. విత్ అన్ యాంగిల్ 60 degrees అన్నాడు అనుకోండి, 60 degrees డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకొని ఈ పిరమిడ్ ఈ సైజ్ ఏదైతే ఉందో అది సేమ్ ఈ మిడిల్ లైన్ అండ్ మిడ్ పాయింట్, ఇక్కడ ఈ సైడ్ 2 points ఈ సైడ్ రావాలి, ఈ సైడ్ 2 points ఈ సైడ్ వస్తాయి. విత్ అన్ యాంగిల్ సేమ్ డిస్టెన్సెస్ ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇలా ఇక్కడ ఉండే పిరమిడ్ అనేది ఇక్కడ పిరమిడ్లాగా డ్రా చేసుకుంటారు. ఈ ప్రొజెక్షన్స్ అనేవి పైకి వస్తాయి. ఈ ప్రొజెక్షన్స్ ఇటు వస్తాయి. సో మనకేం ఫామ్ అవుతుంది ఇక్కడ? పెంటాగాన్ అనేది ఈ యాంగిల్స్తో ఈ డిస్టెన్స్తో మనం ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. ఈజీగా ఈ ప్లేస్ ఒకటే చేంజ్ అవుతుంది, ఏ క్వశ్చన్లోనైనా ఈ ప్లేస్ ఒకటి చేంజ్ అవుతుంది, మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్. ఇలా ఈజీగా పిరమిడ్ అంటే ఇలా డ్రా చేస్తాం. అది ప్రిజమ్ అంటే పిరమిడ్ ప్లేస్లో ఎక్స్వై లైన్, హెచ్పి, విపి. ఈ పిరమిడ్ ప్లేస్లో మనకి ప్రిజమ్ వస్తుంది. పెంటాగాన్ సేమ్ డ్రా చేసుకుంటాం. వాడు ఇచ్చే డిస్టెన్స్ కిందకి ప్రొజెక్షన్స్ ఇచ్చుకుంటాం. క్వశ్చన్లో విత్ అన్ యాక్సిస్ ఆఫ్ ప్రిజమ్ అని అంటే ఇక్కడ ప్రిజమ్ డ్రా చేసుకుంటాం. వాడు ఇచ్చిన యాక్సిస్తో సేమ్ ఇక్కడ పిరమిడ్ వచ్చేటట్టే ఇక్కడ ప్రిజమ్ డ్రా చేసుకొని ఇక్కడ సేమ్ అంతే, ఇక్కడ డయాగ్రామ్ హెచ్పిలో డయాగ్రామ్ వచ్చింది కాబట్టి విపిలో యాంగిల్ వస్తుంది. ఈ ప్రిజమ్ తీసుకెళ్ళి సేమ్ ఇందాక ఇక్కడ పిరమిడ్కి ఎలా డిస్టెన్స్ అది సేమ్ పాయింట్స్తో తీసుకున్నాము, ఇక్కడ ప్రిజమ్ కూడా సేమ్ పాయింట్స్తో మిడిల్ యాక్సిస్ ఇక్కడ ఈ 2 points ఈ సైడ్, ఈ 2 points డిస్టెన్స్ విత్ కాంపస్తో కలిసి ఇక్కడ వేస్తాం. ఈ మళ్ళీ ఇవి ప్రొజెక్షన్స్ పైకిచ్చుకుంటాం. సేమ్ ఈ డిస్టెన్స్ లైన్సే ఎక్స్టెండ్ చేసుకొని పైకి ప్రొజెక్షన్స్ ఇచ్చుకుంటాం. సో
తీన్ ప్రొజెక్షన్స్ ఈ సైడ్కి ఇస్తాం, ఇక్కడ సేమ్ ప్లేస్ చేసేస్తాం. ఇక్కడ ఏదైతే పాయింట్స్ దగ్గర ఉన్నాయో ఆ పాయింట్స్ దగ్గర ప్లేస్ చేయాలి. సో ఈ రెండిటిని జాయిన్ చేస్తే మనకి ప్రిజం అనేది ఫామ్ అయ్యింది. ఇలా ఏ క్వశ్చన్లోనైనా ప్రిజం అంటే ఈ ఈ టైప్ అప్లై చేయాలి, పిరమిడ్ అంటే ఇలా చేయాలి. ఇలా క్వశ్చన్లో పెంటాగాన్, హెక్సాగాన్ లేదంటే హెప్టాగాన్ ఏదైనా చేంజ్ అవుతుంది, ప్రాసెస్ మాత్రం సేమ్ వస్తుంది. థ్యాంక్ యూ. ఈ విధంగా మనం ఈజీగా ప్రొజెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ చేయొచ్చు.